Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని చివరి అస్త్రం ఫలిస్తుందా? ఏపీలో హాట్ నియోజకవర్గాలలో గుడివాడ ఒకటి. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయిన గుడివాడను కొడాలి నాని అడ్డాగా మార్చుకున్నారు. గత 4 ఎన్నికలలో గెలుపొందుతూ వచ్చారు. ఇప్పుడు 5వ సారి గెలవాలన్న ప్రయత్నంతో ఉన్నారు. అయితే నాని దూకుడుకు చెక్ చెప్పి రాజకీయంగా సమాధి చేయాలని చంద్రబాబు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. అందుకే ఆర్థిక అంగబలం ఉన్న ఎన్ఆర్ఐ వెనుగండ్ల రామును రంగంలోకి దించారు. ప్రస్తుతం గుడివాడలో అయితే కొడాలి నానికి టైట్ ఫైట్ ఉంది. గత 4 ఎన్నికల మాదిరిగా సులువుగా గెలుచుకుంటామంటే కుదిరే పని కాదు. అందుకే నాని సైతం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉండడం లేదు. తన ప్రత్యర్థులంతా ఏకమవ్వడాన్ని ఆయన గుర్తించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో గుడివాడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేశారు. 1985 ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత 10 సార్లు ఎన్నికలు జరగగా ఆ పార్టీ 7 సార్లు విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. గత 2 ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున కొడాలి నాని విజయం సాధించారు. అయితే వరుస ఓటమిలతో గుణపాఠం నేర్చుకున్న టీడీపీ బలమైన అభ్యర్థిని ఈసారి రంగంలోకి దించింది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. కానీ హైకమాండ్ బలమైన హామీ ఇవ్వడంతో రంగంలోకి దిగారు. వెనుగండ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఒకవైపు ప్రత్యర్థులు ఏకం కావడం, మరోవైపు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో నాని స్టైల్ మార్చారు. సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, గెలిపించి గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. రాజకీయంగా దూకుడు కనబరిచే నాని అభివృద్ధి విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రజలు విరక్తితో ఉన్నారు. ఇది కొడాలి నానికి మైనస్ పాయింట్. అందుకే మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలనే యోచనలో కొడాలి నాని ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సమీకరించి ప్రచారంలోకి దించారు. అయినా సరే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా సొంత సామాజిక వర్గం నుంచి భారీ వ్యతిరేకత ఉంది. దీంతో ఇక్కడ కొడాలి నాని ఎదురెదక తప్పడం లేదు. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.